చేసింది కర్ణాటక చేయలేదు లేకపోతే దేశంలో ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయనే ఒక కంపారిజన్ మనం పక్కన పెడితే ఈ కంపారిజన్ అన్నిటిని కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటందరినీ కాదని ఆగస్టులోనే స్కూళ్ళు పెట్టిన మాట వాస్తవం కాదా? ఆలోచన విధానం ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసి నాణ్యత ప్రమాణంతో విద్యను అందించాలని ఒక ఆలోచనతో ముందుకు చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ఈ యొక్క కరోనా మహమ్మారి ఈరోజు గొర్రెలు చాసి ఈరోజు మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మూడు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు క్యాన్సిల్ చేసి మేము కండక్ట్ చేయడం జరిగింది. మొదటిసారి వాల్యుయేషన్కి ఇబ్బందిగా ఉంటే వాల్యుయేషన్ చేయడం జరిగింది. పరీక్షలు 13 పరీక్షలు అంటే 17 పరీక్షలకు కుదించడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మేటివ్ అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు మరి ఏ విధంగా మరి మేము దాన్ని ఈ ఒక ఫార్ములా ఏర్పాటు చేసి ఫార్ములా ప్రకారం ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవ్వడం జరిగిందో మనం చూసాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చాలామంది తల్లిదండ్రులు కూడా అవును మా పిల్లల్ని మేము బడికి పంపిస్తామని చెప్పి వాళ్ళ అనుమతితోనే ఈరోజు క్లాసులు నడిపించామనే సంగతి మర్చిపోకూడదు. ఈరోజు కూడా వాళ్ళ అనుమతితోనే వాళ్ళు క్లాసులు వస్తున్నారు. 70 నుంచి 75% ప్రతిరోజు అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా నేను మా విద్యాశాఖ అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది, ప్రతి కమిషనరేట్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ రోజుకు ఆ రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు వారి తల్లిదండ్రుల అనుమతితో చెప్పండి. ఎంతమంది వ్యాక్సినేషన్ అయింది అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా టెస్టులు చేపిద్దాం, విరివిగా టెస్టులు చేపిద్దాం, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేద్దాం. ఎక్కడైనా కూడా ఈ పాజిటివ్ కేసులు ఉన్నాయో కూడా అవన్నీ ఓపెన్గా పారదర్శకంగా అవి మనం చెప్దాం. తద్వారా మనం తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఎంత మేరకు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి అందరూ తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నామని చెప్పి కూడా మీరు అందరూ గమనించాలి. మేము పూర్తి సమాచారం ప్రతిసారి అది డే వారీగా జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ నేను మీకు అందరికీ అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఈరోజు తీసుకుంటాను, సాయంత్రం 5 గంటలకు వస్తుంది. 5 గంటలకు చెప్తాను నేను. ఇంతకుముందు కూడా తీసుకున్నాం, ఆగస్టు నుంచి సెప్టెంబర్కి ఈ రోజు కాదు అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నార్మల్స్కి వచ్చిందో 75 to 80% వరకు వచ్చిందో తర్వాత ఆపేయడం జరిగింది. డెఫినెట్గా రాకపోవచ్చు, 1-2 రోజులు డెఫినెట్గా రాకపోవచ్చు. తర్వాత ఎట్లా పికప్ అవుతుందో మీకు చెప్తాం. రోజువారీగా అటెండెన్స్ మీకు చేసి చెప్తాం. రోజువారీగా మీకు టెస్టులు ఏవైతే 95% టెస్టులు ఏదైతే మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగిందో కేవలం ఈ యొక్క సంక్రాంతి వలన అది ఆగిపోయింది. ఈ రాబోయే 3-4 రోజుల్లో నేను విద్యాశాఖ అధికారులతో కూడా నేను చర్చించడం జరిగింది. కమిషనర్ భాస్కర్ గారితో కూడా చర్చించడం జరిగింది. వారు చెప్పారు స్కూల్లో పంపిస్తున్నాం, హాస్టల్స్ పంపిస్తున్నాం, గ్రామ సచివాలయాలతోటి ఇంటింటికి పంపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 100% పూర్తి చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాస్ వరకు నేను ఒకటే క్లారిటీ వదలుచుకున్నాను. నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని, కంప్యూటర్ సైన్స్లో నాకు కూడా ప్రావీణ్యం ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాస్ వరకు ఒక లెవెల్ వరకే అది పరిమితం అవుతుంది. ఆన్లైన్ క్లాస్ వరకు ఆన్లైన్ విద్యా బోధన అనేది ఈ యొక్క కన్వెన్షనల్ మరి విద్యా బోధన ఏదైతే ఆఫ్లైన్ అంటారా లేకపోతే దాన్ని ఫిజికల్ మరి కాంటాక్ట్ బేసిస్ మీద చేసే విద్యా బోధనకు అది ప్రత్యామ్నాయం కాలేదు, అది సబ్స్టిట్యూట్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ సప్లిమెంట్. కొన్ని సబ్జెక్టులు కొన్ని పేపర్లు ఎక్కడైతే అవకాశం ఉందో ఉన్నత విద్యకు మాత్రం ఇది ఖచ్చితంగా కొంచెం ఉపయోగపడవచ్చు. కానీ ప్రాథమిక విద్యకు మాధ్యమిక విద్యకు ఎట్టి పరిస్థితుల్లో అనుకోను ఇది ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి ఆన్లైన్ విద్యను మరి ఒక మార్గంగా ఎంచుకొని స్కూళ్ళను క్లోజ్ చేసి విద్యా బోధన చేయాలనేది మాత్రం కరెక్ట్ కాదు, అది కుదరని పని. అంటే కరోనా థర్డ్ వేవ్లో పీక్ స్టేజ్కి వస్తుంది అని సైంటిస్టులు అందరూ చెబుతున్నారు. దాదాపు ఇప్పుడు జనవరిలో ఉన్నాం కాబట్టి మా ఫిబ్రవరి వరకు బాగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఇంకా మేము నిర్ణయం తీసుకోకపోవడం నిర్ణయం వాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకుంటే కూడా ఫిబ్రవరి వరకు తీసుకోలేదు కదా, ఇంకో 3 రోజులు పెంచారు, ఇంకో వారం రోజులు పెంచుదాం, ఇంకో 10 రోజులు పెంచుతాం అంటారు. దానివల్ల సుఖం లేదు. ఎవరైనా కానీ 10 రోజులు పెంచుతాం, 12 రోజులు పెంచుతాం అంటున్నాం కానీ మొత్తం అకాడమిక్ సెషన్ అంతా క్లోజ్ చేస్తామని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే చాలామంది సైంటిస్టులు కూడా మీకు చెప్తాను, వరల్డ్ బ్యాంక్కు సంబంధించినటువంటి కొంచెం నిష్ణాతులు కూడా ఈరోజు స్కూళ్ళు తెరవడానికి కరోనా వైరస్ వ్యాపించడానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళంతా అసిమ్టమాటిక్, వాళ్ళకు పిల్లలంతా అసిమ్టమాటిక్ కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్న బయట ఉన్న వాళ్ళని గుర్తించలేము. కాబట్టి అది ఓన్లీ దే క్యారియర్స్ కాబట్టి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి, వాళ్ళు క్యారియర్ అవుతారు కాబట్టి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. సో వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ 80% వ్యాక్సినేషన్ చేశారు. చాలా కాలం ఉంది కదా, చేశాం కదా బా, పదే పదే వాళ్ళ కొత్తగా అడుగుతారేంది, అవి అవన్నీ చేస్తూనే ఉన్నాం కదా. ఈరోజు కొత్తగా నువ్వు అడిగితే ఎట్లా? ఈరోజు ఏదో సంక్రాంతికి ఓ స్కూల్ ఓపెన్ అయింది కాబట్టి ఇదేదో మేము చేయలేదని కాదు, ఈ సంవత్సరం అంతా చేస్తూనే ఉన్నాం కదా. నసరా రాజమండ్రిలో చేసాము, తర్వాత ఎక్కడైతే స్కూల్లో చెప్పాం కదా, క్లాస్లో ఒక క్లాస్లో జరిగితే క్లాస్ అంతా మనము శానిటైజ్ చేయాలి, 2-3 క్లాసులో జరిగితే స్కూల్ మూసివేయాలి, రోజు RT-PCR టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇది రొటీనే కదా. నువ్వు విపరీతంగా ఇప్పుడు ఏ కేసులు వచ్చినా కూడా నువ్వు తీసుకుంటే అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం స్వామి. ఆర్గ్యుమెంట్ ఎందుకు? క్లారిటీ ఉంది కదా నీకు. నేను చేశాను గతంలో కూడా, గతంలో చేశానా లేదా, స్కూల్స్ మూసేసామా లేదా, క్లాస్ వరకు ఏదన్నా క్లాస్లో ఒక రేషియో ఉంది, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది. ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైనా కూడా ఇంతమంది పిల్లలకి వస్తున్నా ఆ స్కూల్ మొత్తం శానిటైజ్ చేయాలా, ఆ స్కూల్లో ఇన్ని సెక్షన్లు ఉంటున్నా స్కూల్ అంతా మొత్తం శానిటైజేషన్ చేయాలా. అంటే ఆ స్కూల్ మూసేయడం కాదు, శానిటైజేషన్ చేసి 2 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలపా, అంతేగాని వచ్చిందా స్కూల్ మూసి తాళం పెట్టడం కాదు. ఓకే, ఏదేమైనప్పటికీ విద్యార్థులు బాగుండాలి. ఈ సంవత్సరమైనా కూడా వాళ్ళ అకాడమిక్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని కాపాడే దిశలో ఇదివరకే ఆగస్టు అనేది లేట్ అయిందబ్బా. ఆగస్టు వల్లే జూన్ కదా స్కూల్స్, ఆగస్టు కదా మేము స్టార్ట్ అయింది. 30% సిలబస్ ఆల్రెడీ కట్ చేసాము. 11 పేపర్లు 12 పేపర్లు ఉంటే కట్ చేసాము, 7 పేపర్లు కుదించాము. ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. చూద్దాం ఇంకా రాబోయే రోజులు ఏం జరుగుతుంది.